श्रीमात्रे नमः, श्री महाकाली महालक्ष्मी महासरस्वते नमो नमः। गुरुर्ब्रह्मार गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मार्च 31 अमावास्य ఈ ప్లవనామ సంవత్సర చివరి రోజు మార్చి 31 గురువారము అమావాస్య నిండు అమావాస్య గురువారం సాయంత్రమే వస్తుంది కాబట్టి అమావాస్య మార్చి 31 గురువారం నాడే ఉంటుంది సాయంత్రం అయితే ఈ ప్లవనామ సంవత్సరంలో మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఎన్ని కష్టాలు పడ్డామో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని మనము జీవనం సాగిస్తూనే వచ్చాము నరఘోష నరపీడ సకల దోష నివారణకు అద్భుతమైనటువంటి రోజు మార్చి 31వ రోజు ఈ రోజున సాయంత్ర సమయంలో ఇల్లే కావచ్చు వ్యాపార స్థలమే కావచ్చు ఉద్యోగ స్థలమే కావచ్చు అలాగే ఎలాంటి వ్యాపార పెద్ద పెద్ద స్థలాల్లో గోదాములైనా సరే మీరు ఉండేటువంటి అద్దె ఇల్లు అయినా సరే కిరాయి రూములు అయినా సరే ఎక్కడున్నా సరే ఈ ప్లవనామ సంవత్సరం చివరి రోజున మార్చి 31 గురువారం రోజున అమావాస్య పూట సకల కష్టాలన్నీ తొలగిపోవాలి మన కష్టాలన్నీ పటాపంచలైపోవాలంటే గనక సాయంత్ర సమయమున 31వ తారీఖు సాయంత్ర సమయమున గుర్తుపెట్టుకోండి గురువారము 31వ తారీఖు సాయంత్ర సమయమున ఒక గుమ్మడికాయని తెచ్చుకొని ఆ గుమ్మడికాయకి పూర్తిగా పసుపు రాసి గుమ్మానికి ఎదురుగా బయట నిలబడాలి ముందుగా మీరు చేయవలసిన పని ఏమిటంటే ఒక బకెట్లో నీళ్ళు బయట పెట్టేసుకోవాలి ముందుగా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళతో చిన్నవాళ్ళతో సహందరూ బయటికి వచ్చేసేయాలి ఒక గుమ్మడికాయకి పసుపు చక్కగా రుద్దేసి ఆ గుమ్మడికాయ మీద ముద్ద కర్పూరం లేదంటే కర్పూరం బిళ్ళలు ఎక్కువగా వేసి ఇంటి యజమాని అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వారు వాళ్ళ చేతుల మీదకి ఎంచి ఆ గుమ్మడికాయ మీద ఇంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంటి ఆడవాళ్ళు ఆ కర్పూరాన్ని వెలిగించి గుమ్మానికి కుడివైపున ఒక 3 చుట్లు అదే విధంగా ఎడం వైపున 3 చుట్లు దిప్పి గుమ్మానికి కుడివైపున ఆ కర్పూరం బిళ్ళలు కిందకి వేసేసి ఆ గుమ్మడికాయని పగలగొట్టేసేయాలి ఆ గుమ్మడికాయకు పసుపు కుంకుమ పగలగొట్టిన తర్వాత వేసేసి అవకాశం ఉంటే ఒక నిమ్మకాయ కూడా కట్ చేసి గుమ్మానికి అటువైపు ఇటువైపు వేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని నమస్కారం చేసుకొని ఇంట్లోకి ప్రవేశించాలి ఒకవేళ ఇంటి యజమాని లేడు అనుకుంటే గనక ఆడవాళ్ళు గుమ్మడికాయ కొట్టడానికి పనికిరారు కాబట్టి ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ మీద కర్పూరం వేసి ఇంతకుముందు చెప్పినట్టుగానే కుడివైపున 3 ఎడంవైపున 3 సార్లు తిప్పి ఆ కర్పూరాన్ని గుమ్మానికి కుడివైపున వేసి కొబ్బరికాయ కొట్టేసేసి నమస్కరించుకొని ఆ గుమ్మానికి ఇంట్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈ ప్లవనామ సంవత్సరంలో మనం ఎన్ని కష్టాలు పడ్డామో ఆ కష్టాలన్నీ పటాపంచలైపోతాయి నరఘోష నివారణ శత్రుపీడ దరిద్ర బాధ ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యల్లో ఇబ్బంది పడినటువంటి ఏ సందర్భంలోనైనా సరే ఈ ప్లవనామ సంవత్సరం మార్చి 31వ తారీఖు గురువారం నాడే ఆ సమస్యలకు పూర్తిగా పటాపంచలైపోవాలని చెప్పి ఆ గుమ్మడికాయను కానీ కొబ్బరికాయను కానీ కొట్టేసి ఇంట్లోకి ప్రవేశించినట్టయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాబోయేటువంటి శుభాగృతనామ సంవత్సరంలో సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో సిరి సంపదలతో అన్యోన్యంగా ఉంటారని తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ
మార్చి 31వ తారీఖు గురువారం సాయంత్ర సమయం అనగా 6 నుంచి 8 గంటల మధ్యలో నేను చెప్పినటువంటి విధానాన్ని గనుక ఆచరిస్తే ఎలాంటి సమస్యలున్నా సరే పటాపంచలు అయిపోతాయని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ చెప్పిన విధానాన్ని ఆచరించి సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.